కౌశల్యం కలిగిన వాడెవడు? మనిషికి ఉండాల్సినటువంటి గొప్ప గుణం అది. పరాక్రమం కలిగిన వాడెవడు? వీర్యవత్వం. అది మనిషికి ఉండాల్సినటువంటిది. అంటే ఏదైనా ఒక పనిని తాను తీసుకున్నప్పుడు ఆ పనిని తీసుకోగానే అతను భయపడుతూ కూర్చోవడమో తను వదిలిపెట్టి మధ్యలో వెళ్ళిపోవడమో కాకూడదు. ఇప్పుడు కూడా మంచి సౌశీల్యం ఉండడంతో పాటు తనలో ఒక వీర్యవత్వం కూడా ఉండాలి. అంటే తాను తీసుకున్నటువంటి ఉద్యమాన్ని ఎప్పుడు కూడా మధ్యలో విడవటం అనేటటువంటిది యోగ్యమైన పని కాకూడదు, కాదు. మూడవది, ధర్మజ్ఞుడు కావాలి. తాను చేయవలసినటువంటి కర్తవ్యాలు ఏమిటి అనే దాని గురించినటువంటి చర్చ అనేటటువంటి ఒక నిశ్చయాన్ని ముందర తను కలిగి ఉండాలి. ఎవరెవరి ద్వారా ఏ ఏ రకంగా తను ప్రవర్తించాలి, పని చేసుకోవాలి, చేయించుకోవాలి, ఎవరి విషయంలో తాను ఎట్లా ప్రవర్తించాలో తెలియాలి. తన కర్తవ్యం ఏమిటో తనకి స్పష్టంగా ఉండాలి. దాన్ని కూడా తన మధ్యలో కాంప్రమైజింగ్ అనేటటువంటిది కూడదు. ఇది మనం చెప్పుకున్నాం. వీటికంటూ కూడా వీటన్నిటికీ శోభనిచ్చేటటువంటి ఒక గొప్ప గుణం కృతజ్ఞత్వం. బీ గ్రేట్ఫుల్ ఫర్ ది థింగ్స్ హెల్పింగ్ యూ. మేబీ ఇట్ ఈస్ ఎ వెరీ లిటిల్ థింగ్, బట్ స్టిల్ వెన్ యూ గెట్ సంథింగ్ బీ గ్రేట్ఫుల్ టు దాట్. దానికి కృతజ్ఞులపై ప్రవర్తించడం, ఇది మనిషికి ఉండాల్సినటువంటి లక్షణాల్లో చాలా గొప్ప గుణం. ప్రపంచంలో ప్రతి వస్తువును ఈ రకమైనటువంటి కృతజ్ఞత లక్షణాలు మనం చూస్తున్నాం. వాటికి తెలిసి ఉంటావా, తెలియక ఉంటావా అనేది ప్రక్కన పెట్టి అవి ఎప్పుడు కూడా ఏ కాస్త తమకు లభించినా దాన్ని తాను ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుని స్పందిస్తున్నావా అన్నట్టు కనిపిస్తాయి. మనకి కవి చెప్పాడు నీతి శతకంలో, ఆహా గొప్ప మనిషి ఎంత అద్భుతంగా ఉంటాడండి ఒక చెట్టులాగా అని అన్నాడు. ఆ చెట్లలో కూడా మళ్ళీ కొబ్బరి చెట్టుని చూపించారండి మనకి. ఆ కొబ్బరి చెట్టుకి చూడండి, మనం దాన్ని మొట్టమొదట కొబ్బరి కాయ వేస్తేనో ఆ కొబ్బరి బొండాలు ఉంటాయి, ఆ బొండాన్ని నాటితే అందులోంచి కూడా చిన్న చిన్న శాప్లింగ్స్ వస్తాయి. లేదు మనం వాటిని ఎవడో దాన్ని తయారు చేసిస్తే వాటిని పట్టుకొచ్చి మన ఇంట్లో వేసుకున్నప్పటికీ కూడా చిన్న మొలకను పట్టుకొచ్చి మనం వేసుకుంటాం. దానికేమి మనం పెద్దగా డిసిలరీ వాటరో లేకపోతే ఆర్ఓ వాటరో లేకపోతే మరొక వాటరో పట్టుకొచ్చి దానికి మనం నరిష్ చేయండి. దాన్ని ఏమి వాళ్ళకి పంపిస్తాం మొక్కలకి? మనం ఇంట్లో వాడుకోగా వ్యర్థంగా పోయేటటువంటి నీళ్ళని, డ్రైనేజ్ నుంచి పోయే నీళ్ళని వాటికి మెల్లిగా అలాగ పక్కకి డైవర్ట్ చేసి ఆ మొక్కలకి వేసేటట్టు చేస్తాం. ఆ మొక్కలు ఆ కాసిన నీళ్ళని తీసుకుని క్రమంగా పెరగడం ప్రారంభిస్తాయి. మనం ఇచ్చే ఇంకే నీళ్ళు ప్రథమ వయసు పీతం తోయం అల్పం స్మరంత. ఆ చిన్న వయసులో దానికి మనం ఇచ్చినటువంటి నీళ్ళు అప్పుడు కొద్ది కాలం పోస్తాం, తర్వాత అంతా మళ్ళీ మనం దాన్ని పెద్ద స్మరించనే స్మరించాం. దాని గురించి పెద్ద మనం జ్ఞాపకం పెట్టుకోం కూడా. ఒక లెవెల్కి అది వచ్చి స్థిరపడింది అంటే ఇంక దాని గురించి మనం మర్చిపోతాం. కానీ మనం పోసిన నీళ్ళని ఆ మొక్క మర్చిపోదండి. క్రమంగా 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 పెరిగి పెద్దదవుతుంది. ఒక ఐదు ఆరు ఏళ్లలో మనం పోసిన నీళ్ళని జ్ఞాపకం పెట్టుకుంటుందో ఏంటో మనకి తెలియదు. కానీ 15 రోజులకి ఒక్కొక్క బుత్తి, దాంట్లో సుమారుగా 15-16 కాయలు. ఆ కాయల్లో తిన్నటి నీరు, మనం పోసింది డ్రైనేజ్ నీళ్ళు. కానీ అవి ఒక్కొక్క కాయలోనే కూడా పోయి మనకి ఇచ్చేటటువంటిది తిన్నటి నీరు. మామూలుగా తాగడానికి రుచికరంగా ఉండడమే కాదండి, అవసరమైతే ఒక్కొక్కసారి డాక్టర్ ఇంట్రావీనస్ ఇంజక్షన్ ఇవ్వడానికి ఆ కొబ్బరికాయలో ఉండే నీళ్ళని డైరెక్ట్గా తీసుకుని దానికి ఈ సిరంజి నుంచి ఆ నేరుగా నరాల్లో ఇంట్రావీనస్ ఎక్కించేస్తారండి. అంత ప్యూర్గా ఆ తీర్థాన్ని అది తీసి ఇస్తుంది. ఎలా ఇస్తుంది అన్నారు, తన తల మీద పెట్టుకుని ఇస్తుంది. మామూలుగా నా ఇచ్చే తీసుకోవా అలా ఇవ్వదండి. తన శిరస్సు మీద మోసుకుంటూ అన్ని కాయల్ని కూడా అంత బరువుని తను మోసి తీసుకోనాన్న అన్నట్టుగా ఇస్తున్నాయి. ఒక్కసారి ఇచ్చేసి ఊరుకోదండి. మనం కొంతకాలం పోసాక అవన్నీ మనం మర్చిపోవా. కానీ ఆ చెట్టట్లా తను మర్చిపోదు. ఎప్పుడు బతికి ఉన్నంత వరకు కూడా ప్రతి 15 రోజులకో 20 రోజులకో 4 రోజులకో
ఒక్కొక్క బుద్ధి బుద్ధి మీద 15-20 కాయలు ఇస్తూనే ఉంటుంది. ఎంత గొప్ప గుణం ఉండేది, మంచివాడి లాగా, మంచివాడు సత్పురుషుడి లాగా, సర్వభూజనుల లాగా. ఇది మొక్కల్లో మనకు అనిపిస్తుంది, ప్రకృతిలో మనకు అనిపిస్తుంది, ప్రతి చోట మనకు అనిపిస్తుంది. మనుషుల్లో ఎంతవరకు ఉంటుందో మనకి తెలియదు. మనిషికి చెప్పవలసి వస్తుంది, వాడికి ఎవరు చెప్పలా. ఏ మొక్కకేడు నువ్వు కృతజ్ఞత కలిగి ఉండవు అని, లేకపోతే మిగతా ఈ ఇతర ప్రాణులకైనా మీరు కృతజ్ఞత కలిగి ఉండండి అని ఎవ్వరూ నేర్పలేదండి. బట్ దే ఆర్ ప్రిటీ సిన్సియర్ అండ్ దే మేక్ ఇట్ దేర్ లైఫ్ స్టైల్. వాళ్ళకి జీవన విధానం అలా ఉంటుందండి. ఎప్పుడు కూడా ఏదో ఉపకారం ఇతరులకు చేస్తూనే 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 ఉంటారు. కృతజ్ఞత అంటారు. ఈ కృతజ్ఞత అనేది ఎంత గొప్పవాడైనా సరే పాటించాలి అన్నట్టుగా శ్రీరామచంద్రుడు మానవ జాతికి ఆదర్శంగా తాను ఎప్పుడు కూడా తనకు ఎవడైనా ఇంత ఉపకారం చేస్తే దాన్ని అంతగా చేసి అది ఒక పరమాణు వంట చేసినా పర్వతవంతగా దాన్ని భావించుకుని వాడికి ఎప్పుడు కూడా అట్లా థ్యాంక్స్ 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 చెప్పుకుంటూ ఉంటాడు. రామచంద్రుడి జీవితంలో మనం దీన్ని చాలా చోట్ల గమనించవచ్చు. నిన్న ఒక సన్నివేశం మనం చెప్పుకున్నాం, కైకన్న విషయంలో తనకు ఉండేటటువంటి కృతజ్ఞత ఎంత గొప్పది అనేది. కైకబ్బలు అనుకుందో లేదో మనకి తెలియదు, ఎందుకంటే ఆవిడ నోరు తెరిచి ఎప్పుడు ఆ మాట తనంతగా తను చెప్పలేదు. కానీ రాముడు మాత్రం ఎప్పుడు ఆ కైకమ్మని ఆవిడ చేసిన మహోపకారం వల్ల కదా నేను ఇంతవాడిని అయ్యానని అనుకుంటూ ఆవిడ విషయాన్ని ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ 100%. భరతుణ్ణి తాను ప్రేమించిన ఆవిడ సంబంధం వల్లనే తను ఆ భరతుణ్ణి కూడా అంతగా అభిమానించాడు అని నిన్న మనం చెప్పుకున్నాం. ఇది ఒక సన్నివేశం. రామచంద్రుడికి తనకు ఉపకారం చేసినటువంటి వాళ్ళ విషయంలో అందరిలోనూ ఇరకైనటువంటి కృతజ్ఞత ఉంది. ఎవరైనా తన నుంచి కనుక కాస్త ఉపకారం పొందితే అమ్మా నేనేదో పెద్ద లాభపడ్డానన్నట్టుగా భావించేవాడు. ఆవులు చూడండి, మనం అవి పాలు ఇచ్చే టైంకి మనం పాలు తీసుకోకపోతే అరుస్తాం. వాటికి ఆకలి వేసినప్పుడు గడ్డి పెట్టకపోతే అరవండి. మనకి వాటికి తేడా తెలిసిన కరెక్ట్గా రివర్స్ అండి, కరెక్ట్గా రివర్స్ అండి. మన రెడ్డించి ఎవడని ఆయన తీసుకుంటాడు మో అని అనిపిస్తే ఇంకా ఎంత గోల పెట్టేస్తావా మనం. కానీ ఆవులు వాటి నుంచి పాలు మనం తీసుకోకపోతే అరుస్తాయండి. ఆ టైంకి వెళ్ళి ఆ రైతు దాన్ని పాలు పెట్టి వాడికి సక్రమంగా చేస్తే అప్పుడు అవి కుదురుగా ఉంటాయి. దాహం వేసినా ఆకలి వేసినా నా గడ్డ పెట్టాను అరవవు, దెబ్బ తగిలినా నోరెత్తదండి. మీరు ఎప్పుడైనా జంతువులను చూసారా, దానికి దెబ్బ తగేదా? అది ఎప్పుడు కూడా పాప అయ్యో అయ్యో అని అరిచి ఎప్పుడు గోల పెట్టదండి. మనకి ఎవరైనా కొడతాడేమో అని మీరు ఇందులో మీ పిల్లలందరి విషయంలో మీకు తెలుసు, ఇది చెయ్యి ఎత్తుతారని అనిపించిందంటే ఇంకా వాడు ఓ అని అరిచేస్తుంటాను. పిల్లలు జంతువులకి మనిషికి ఎంత తేడా ఉందండి. తన ఉపకారాన్ని అవి పొందితే ఆనందపడిపోతాయి, తాను ఇవ్వదలుచుకున్న దాన్ని పొందకపోతే అవతల వాడు తీసుకోకపోతే అయ్యో తీసుకోలేదు అని బాధపడతాయి. భగవంతుడి లక్షణం అంటే భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, నేను 4 చేతులు ఎందుకు పెట్టుకున్నాను అనుకుంటున్నారు? లోకంలో కోరుకునేటటువంటి 4 ఉన్నాయి. పురుషార్థాలని పేరు పెట్టారు వాటికి. కొంతమంది మంచి పనులు చెయ్యాలని కోరుకుంటారు, ధర్మాలు అంటారు వాటిని. అవి చేయడానికి కావలసినటువంటి ధనాన్ని ఆర్జించాలని కోరుకుంటారు, అర్థం అంటారు దాన్ని. అవి లభించిన తర్వాత దాంతో కొన్ని సుఖాలు పొందాలనుకుంటారు, కామం అంటారు దాన్ని. వీటన్నిటినీ కూడా ఈ లభించినటువంటి దేహాన్ని సవ్యంగా వాడుకుంటూ తిరిగి మళ్ళీ కర్మబంధంలోకి రాకుండా ఉండేట్టు పొందాలి చేసుకోవాలి అనుకుంటారు, దానికి మోక్షము అని పేరు పెట్టారు. ఈ 4 ఏదో ఒక దాంట్లోకి చేరుతుందని మనం ఏది కోరుకున్నా ఏది చేసినా ఎలా చేసినా అది ధర్మార్థక మోక్షాలు అని అంటుంటారు కదా. మనసు కోరుకునేవి ఇవే ఈ 4 ఉంటాయి. ఈ 4 ఇవ్వడం కోసమే 4 చేతులు పెట్టుకున్నాం. చతుర్ణాం పురుషార్థానం దాత దేవ చతుర్భుజ,
నా నుంచి వంట మంది పుచ్చుకుంటూ ఉంటే నాకు అంత ఆనందం అంట. వంట మంది పుచ్చుకుంటూ ఆయనకు అంత ఆనందం అంటే, అడిగేవాడు ఉంటూ ఆయనకు ఆనందం అంటే, తాను ఇచ్చేదాన్ని పుచ్చుకుంటూ ఆయనకు ఆనందం అంటుంది. ఎవరు పుచ్చుకోలేదనుకోండి, అయ్యో నేను ఎవరికి ఇవ్వలేకపోవని అని దిగులు పడిపోతాడండి. ఇచ్చేవాడిని ఉదారుడు అని అంటారు సాధారణంగా లోకంలో. అబ్బా ఎంత ఉదారుడు అండి, ఎంత బాగా దానాలు చేస్తున్నాడండి. కానీ భగవంతుడు అట్లా అనలేదండి. ఎవరైనా నాన్నకి ఏ కొద్దిగానైనా పుచ్చుకుంటే వాడు చాలా గొప్ప ఉదారుడు అండి. వాడికి పాపం ఈయన నమస్కారం పెట్టుకుంటాడండి, నువ్వు ఉదారుడవా అని భగవద్గీతలో స్పష్టంగా చెప్పేసుకున్నాడు కూడా ఆయన దాపరికం కాకుండా. ఉదారా సర్వ ఏవైతే నా నుంచి ఎవడైనా సరే ఆర్త జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని ఏదైనా కోరుకోండి, ఏం పర్వాలేదు. ఏమానండి, విష్ణు దగ్గర పెడితే మోక్షం తప్ప ఇవ్వటండి, మనకి లౌకికంగా ఏమైనా కావాలంటే ఆయన దగ్గర పెడితే ఇవ్వటండి, అందుకే మనం ఈ దేవతల్ని ఆ దేవతల్ని గ్రహాన్ని ఆ గ్రహాన్ని పట్టుకు పాపలు ఆడుతున్నాం. నాన్న సరే, నీ ఏది కావాలన్నా ఇవ్వగలిగిన వాడు ఆయన, కనుక ఆయన అడుగు ఆయన ఇస్తాడు తప్పకుండా. పుచ్చుకునే బాగుంటే ఆనందిస్తాడండి. ఇది మనం ప్రకృతిలో చూస్తుంటాము. రామచంద్రుడికి అలాగే ఎవడైనా తాను చేసేటటువంటి లాభాన్ని పొంది వాడు బాగుపడితే ఆయనకు ఆనందమే. అలాంటి వాడిని ఉదారుడు అని అనుకుంటాడు, ఆయనకి తాను కృతజ్ఞుడయ్యి ఉంటాడు. అందుకోసమని తన కవికమ్మకి ఎప్పుడు కృతజ్ఞతను చెప్పుకుంటున్నాడండి. ఎప్పుడు కృతజ్ఞత ఎప్పుడు తను ఆవిష్కరించుకుంటున్నాడు. ఎవరైనా దానికి మరొక రకంగా ప్రవర్తిస్తే వాడిని గట్టిగా కంట్రోల్ చేస్తుండేవాడు అనమాట. ఇది మనం నేను చెప్పుకున్నాం. రామచంద్రుడికి ఆంజనేయస్వామి అంటే బలం ఇష్టం అండి, మనందరికీ తెలుసును. ఎందుకంటే మిగతా ఉండేటువంటి వానరులు అందరికంటే తనకి చాలా అసలు దానికి ప్రాణం పోసినవాడు ఆంజనేయుడు అనుకున్నాడు రామచంద్రుడు. దక్షిణ దిశకి పంపించినటువంటి వానర వీరులు మనకు తెలుసిన సుగ్రీవుడి యొక్క పరివారంలో నాలుగు దిక్కులకి ఒక్కొక్క గ్రూప్ తీసి పంపించాడు. అందులో దక్షిణ దిక్కుకి అంగదుడితో పాటు ఆంజనేయ స్వామిని జాంబవంతుని ఇలాంటి వాళ్ళందరూ పంపించాడు. ఎవడు ఏ పని చేసినా ఆ గ్రూప్ ల వల్ల వాళ్ళ టీం అందరికీ కూడా క్రెడిట్ వస్తుందండి. అయినప్పటికీ కూడా ఆంజనేయ స్వామి మీద ఒక స్పెషల్ ఎఫెక్షన్ రామచంద్రుడికి ఉందండి. మొట్టమొదట అసలు తనని సుగ్రీవుడికి పరిచయం చేసింది ఆయనే కదా, సుగ్రీవుడికి తీసుకువెళ్ళింది తనని ఆయనే కదా. రాముని ఒక భుజం మీద, లక్ష్మణుని ఒక భుజం మీద కూర్చోపెట్టుకుని సుగ్రీవుడి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను రండి, పాపం మీరు చాలా సుకుమారుల్లా ఉన్నారు చూస్తుంటే, ఈ కొండ ఎక్కడ మీకు చాలా కష్టంగా అవుతుంది బికాజ్ ఇట్ ఇస్ సో స్టీప్, అందుకోసం నా భుజం మీద కూర్చొని నేను తీసుకెళ్ళిపోతానని రాముని ఒక భుజం మీద, లక్ష్మణుని ఒక భుజం మీద కూర్చోపెట్టి తను సుగ్రీవుడి దగ్గర తీసుకెళ్లి పరిచయం చేశాడు. ఇది మనస్సులో ఉందేమో రామచంద్రుడికి. ఆ దక్షిణ దిక్కుకి వెళ్లే వాళ్ళల్లో ఆంజనేయుని పిలిచి అతడికి తన గుర్తునిచ్చాడు, ఉంగరాన్ని ఇచ్చాడు. ఆయన ఇదిగో ఇది వాడు అవసరమైనప్పుడు అన్నట్టుగాను. సరే తర్వాత మనకి కథ తెలుసును. ఆంజనేయ స్వామి దక్షిణ దిక్కుకి వెళ్ళినటువంటి వాళ్ళల్లోంచి లంకానగరానికి వెళ్ళి కావలసిన పనిని చేసుకుని దానికి చక్కటి గ్రౌండ్ ప్రిపేర్ చేసి రామచంద్రుడు వెళ్ళడానికి వీలుగా తిరిగి వచ్చాడు, సమాచారం చెప్పాడు. మిగతా వానరులంతా కూడా వచ్చారు. రామచంద్రుడు ఆంజనేయ స్వామికి ఇంత గొప్ప ఉపకారం చేసి, అటు సీతమ్మకి ప్రాణం పోసావు, ఇటు నాకు ప్రాణం పోసావు, నీకు నేను ఏమి ఇవ్వగలను, ఇప్పుడు ఏదైనా చేస్తే థ్యాంక్స్ చెప్పాలి, ఎవరు వాడికి ఏదైనా చిన్న గిఫ్ట్ ఇవ్వాలి, ఎవరు చిన్న మెమెంటో ఇవ్వాలి, ఏమిటి నేను ఇవ్వగలను అసలు నీకు, నువ్వు ఇచ్చినటువంటి దానికి ప్రతిగా ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేనే లేదు. లోకంలో అన్నిటికంటే ఏది చాలా గొప్పగా నేను భావిస్తున్నాను, అదిగో అది నేను నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు ఆయన. ఒక్కసారి అమాంతం ఆంజనేయ స్వామిని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. ఏషః సర్వస్వభూతస్తు పరిశ్వంగ హనుమత. ఎవరికి లభించినటువంటి ఒక అదృష్టం, ఒక గొప్ప భాగ్యం ఆంజనేయ స్వామికి ఇచ్చాడు. రామాయణంలో ఉందో లేదో మనకు తెలియదు, కానీ రామచంద్రుడు ఆంజనేయ స్వామితో
ఒక మాట అన్నాడని మనకి చెప్పారు. తిరిగి వచ్చిన తర్వాత అందరికీ గిఫ్ట్ ఇచ్చారు. మరి యుద్ధం పూర్తయిపోయింది, వెనక్కి తిరిగి వచ్చా, రాముడికి పట్టాభిషేకం అయిపోయింది. అయిపోయిన తర్వాత దానికి గిఫ్ట్స్ ఇవ్వాలి కదా, అందరికీ ఏదో ఒక కృతజ్ఞత తెలియజేసుకోవాలి కదా, ఫెలిసిటేషన్ చేస్తారు కదా. అందరిని కూర్చోబెట్టి సరే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని వాళ్ళ పేరు చదివి వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బహుమానాన్ని రామచంద్రుడు అందజేశాడు. అసలు బహుమానాలంటూ ఇస్తే ఎవరికి ఇవ్వండి? ఫస్ట్ బహుమానం ఆంజనేయుడికి ఇవ్వాలి. ఎందుకంటే బికాజ్ అసలు చేసిన గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసింది ఆయనే. ఆయన లేకపోతే అసలు ఏం లేనే లేదు కదా. కనుక ఫస్ట్ ఆయనకి ఇవ్వాల్సింది. కానీ ఆయన పేరే రాలే. విభీషణుడికి వచ్చింది, సుగ్రీవుడికి వచ్చింది, అన్నదుడికి వచ్చింది, జాంబవంతుడికి వచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వస్తుంది, వాళ్ళ వాళ్ళకి పిలుస్తున్నారు, వాళ్ళ వాళ్ళకి ఏదో చిన్న మెమెంటో ఇస్తున్నారు, పంపిస్తున్నారు. ప్రతి వాడు వెళ్తున్నాడు, మెమెంటో పుచ్చుకుంటాడు వస్తున్నాడు. కానీ ప్రతి వాడికి గిల్టీ ఫీలింగే. అయ్యో అసలు మొట్టమొదటి ఆంజనేయుడి పేరు పిలవాలి కదా. అసలు ఆంజనేయుడి పేరు పిలవాలి ఎట్లేంటి? మాకందరికి ఇస్తున్నారు, ఆంజనేయుడికి ఏమి ఇవ్వటం లేదు ఏంటి అని. అందరికీ గిఫ్ట్లు కూడా పూర్తయిపోయింది. చిత్త చివరికి ఇంద్రుడు పంపించినటువంటి ఒక ముత్యాల హారం రామచంద్రుడి మెడలో ఉంది. దాన్ని తీసి ఆయన అమాంతం సీతమ్మ వారి యొక్క మెడలో వేశాడు. సీతమ్మ వారికి తన మెడలో ఎందుకు వేస్తున్నాడో అర్థం కాలేదు. అది ఇదేమిటి నాకు చేస్తున్నావు అంటావా అన్నట్టుగా ఆయన ముఖం కేసు చూసింది, ఇంద్రుతాన్ని కనిపెట్టింది. ఒకసారి చూసింది రామచంద్రుని, ఓహోహో ఇది ఎవరికో ఇవ్వడం కోసమని నువ్వు నాకు అందిస్తున్నావు అని గుర్తించింది. వెంటనే తన మెడలోంచి ఆ హారాన్ని తీసి చేతిలో పట్టుకుంది. ఎవరికి ఇమ్మంటావు అన్నట్టుగా చూసింది రాముడి కేసి. ఎవరికి ఇవ్వాలి? మిగతా వాళ్ళందరికీ నేరుగా రామచంద్రుడు తన చేతులతోటి సత్కారం చేశాడు. కానీ ఈ మాలని సీతమ్మ ద్వారా ఎవరికో ఒప్పించాలని అనుకున్నాడు. తన మెడలో వేసి ఆ రకంగా పవిత్రమయ్యి అది సీతమ్మ మెడలో పడి ఆ రకంగా పవిత్రత దానికి డబుల్ అయ్యి అది సీతమ్మ చేతుల మీదుగా సత్కారం జరగాలి. అమ్మ చేతుల మీదుగా సత్కారం జరగడం అనేది చాలా గొప్ప లాభం అండి. రాముడి చేతుల మీదుగా జరగడం అనేది ఇట్స్ నార్మల్ కోర్స్. సీతమ్మ చేతిలో పట్టుకుంది, ఎవరికి ఇమ్మంటావు? తహసితే పౌరుషం విక్రమః బుద్ధిః యస్మిన్ ఏతాని సర్వశః ప్రదేహ సుభగే హారం. మూడు లక్షణాలు ఎవరిలో నిండుగా ఉంటాయో వాళ్ళకి ఈ హారాన్ని. ఎందుకంటే సత్కారం చేయడానికి అంటే ఈ మాల ఇచ్చేదైనా ఎవరు గొప్పవాడైతే వాడికి ఇది, ఎవరు అంటే నీకు మంచి అభిమానం ఉంటే వాడికి ఇవ్వాలి అన్నాడు. ఎవరికి ఇవ్వాలి? అంత ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నాయి. ఎందుకంటే వానర్లందరికీ రాజేమో సుగ్రీవు, అతనికంటే వయసులో పెద్దవాడు మంచి అడ్వైజర్ జాంబవంతుడావు, యువరాజు గారేమో అంగదుడావు, దిగ్గి కట్టినవాడేమో నలుడావు, అతనికి ఇంజనీరింగ్ స్కిల్స్ అన్ని నేర్పినవాడు, చెప్పారు చేసి ఆ బ్రిడ్జి నిర్మాణం చేసినవాడు నీళ్ళు. మరేమో ఇంద్రజిత్తు లాంటి దుష్టుల్ని కూడా సంహారం పొందడానికి సహకరించినటువంటి వాడు విభీషణుడావు. ఎవరిని ఎదురుపడుతుంది? ఎవరు తక్కువ ఉపకారం చేసిన వాళ్ళు ఎవరు లేరు. అంత అద్భుతమైనటువంటి మహోపకారం చేసిన వాళ్ళు. ఒకటికి ఇస్తే మరొకటి బాగుండదు కదండి. అయ్యో వాడికి వేసారు, నన్ను ఇంకేలేదు అని అనుకుంటారు కదా. జనరల్గా మన అందరం చూసుకుంటాం లోకంలో, ఎవరికైనా ఒకరికి వేసారు అనుకోండి, వాడికి వేయాలా, నాకొద్దు వేయకూడదు అని అనుకుంటాడు. ఇలాగా సీతమ్మ కొంచెం పాప సందేహపడుతుంది, ఎవరికి ఏమంటావరా అన్నట్టుగాను. అప్పుడు రామచంద్రుడు సీతమ్మకి ఏదైనా కాస్త క్లూ ఇవ్వడం మంచిదని అనిపించింది. పౌరుషం విక్రమః బుద్ధి మూడు గుణాలు చెప్పాడు ఆయన. ఈ మూడు ఎవరిలో పుష్కలంగా ఉంటాయో అలాంటి వాళ్ళకి ఈ హారాన్ని నీ చేతుల మీదుగా అనుగ్రహించవలా అన్నాడు సీతమ్మతోటి. అప్పుడు సీతమ్మ పౌరుషము విక్రమము బుద్ధి మూడు నిండుగా ఉన్నది ఒకళ్ళోనేనండి, అది ఆంజనేయ స్వామి. ఎందుకంటే ఆయనలో ప్రయత్నశీలం ఉంది, చెయ్యాలి, నువ్వు చేయగలవు
చెయ్యి అని అనగానే వెంటనే ఒక్కసారి తాను ఉద్యమించి సముద్రాన్ని దాటి ఆవలికి వెళ్ళి చేసుకోవాల్సిన పని చేసుకొచ్చాడు ఆయన. పురుష ప్రయత్నము మన తెలుగు పౌరుషం బాగుంది. తెలుగులో మనందరికీ పౌరుషం ఉంటుంది. ఇది పనికిరాని పౌరుషం అండి. కానీ ఈ పౌరుషం గురించి చెప్పట్లే. పౌరుషము అంటే పురుష ప్రయత్నం. మనం ఏది చెయ్యగలమో దాన్ని సిన్సియర్గా సీరియస్గా చేయడం అన్నమాట. ఇది కలిగిన వాడు ఆంజనేయ స్వామి. మిగతా నేను ఇంత వెళ్ళగలను, తిరిగి వస్తానో రానో తెలియదు, గడతాను కానీ సగం పూర్తిగా గడతానో వెళ్ళినా తెలియదు, సగం వెళ్ళవాలని నేను, బాగు వెళ్ళవాలని నేను అని అనుకుంటూ కూర్చున్నారు తప్ప పూర్తిగా దాన్ని నువ్వు వెళ్ళగలవు సాధించు అని అతనికి ఆజ్ఞాపిస్తే జాంబవంతుడి యొక్క ఆజ్ఞే తనకు ఆధారం చేసుకుని బయలుదేరి వెళ్ళి కార్య సాధన చేసుకుని వచ్చినటువంటి మహనీయుడు ఆంజనేయ స్వామి. చిన్న పౌరుషం విక్రమము అంటే ఎక్కడికైనా దాటి వెళ్ళగలగడం ఆంజనేయ స్వామిలో ఉంది. ఎన్ని అవరోధాలు వచ్చినా వాటన్నిటిని కూడా చక్కగా సవరించుకుంటూ తన లక్ష్యాన్ని తాను చేరుకుని కార్యాన్ని సాధించుకుని తిరిగి వచ్చినవాడు. మనందరికి కూడా ఉంటుందనుకోండి, లేని ఎవరికి లేదు, కానీ అది కార్యోన్ముఖంగా ఫలించినది మాత్రం ఆంజనేయ స్వామి దగ్గర ఫలించింది.